నమస్తే నేను దేవి వెల్కమ్ టు ఆఫ్ రికార్డ్ గులాబీ బాస్ తమిళ హీరో విజయ్ భేటీ వెనుక బలమైన కారణం ఉందా మధ్యలో ప్రశాంత్ కిషోర్ గురించి ఎందుకు చర్చిస్తున్నారు రాజకీయ వర్గాలు ఎందుకు ఆరాధిస్తున్నాయి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండాకు భేటీకి లింక్ ఉందా లెట్స్ వాచ్ తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్ బాల నటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్ తక్కువ కాలంలోనే స్టార్డం సాధించారు సేవా కార్యక్రమాల్లోనూ విడివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి హీరో అడుగులు తమిళనాడుతో పాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది జయలలిత మరణం తర్వాత విజయ్ రాజకీయ అరంగేటం చేస్తారని ప్రచారం జరిగింది కానీ దానికి సమయం ఉందని ఆ ప్రచారానికి అప్పట్లో తెరదించారు విజయ్ ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టేనని హీరో విజయ్ భావిస్తున్నట్టు ఉన్నారు రాజకీయాల్లోకి ఎంట్రీపై మంతనాలు చేపట్టేశారట ఇప్పటికే రెండు దఫాలుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ జరిపారు ఆ చర్చలపై తమిళనాడులో వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది ఇదే సమయంలో నేరుగా ప్రగతి భవన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు హీరో విజయ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారట జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండాపై ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్ తో విజయ్ భేటీ ఉత్కంఠ పెంచింది విజయ్ ఎందుకు హైదరాబాద్ వచ్చారు సీఎం కేసీఆర్ తో ఏం మాట్లాడారు అనే దానిపై తమిళనాడులోనూ ఆసక్తి పెరుగుతోందట ఇద్దరి మధ్య ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన ఉండడంతో రాజకీయంగా జరగబోయే పరిణామాలపై రకరకాల ఊహాగానాలు చర్చల్లో ఉన్నాయి ఆ మధ్య తమిళనాడు వెళ్లిన సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్తో సమావేశమయ్యారు అదే స్టాలిన్ కు తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ ఇదే పీకే ప్రస్తుతం టిఆర్ఎస్ కు సేవలు అందిస్తున్నారు హీరో విజయ్ కు కూడా ప్రశాంత్ కిషోర్ ఏదో విలువైన సూచన చేసి ఉంటారని సమాచారం ఆ వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్ తో విజయ్ సమావేశమైనట్లు తెలుస్తోంది అయితే కొత్త పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తో చర్చించారా లేక ప్రత్యామ్నాయ ఎజెండాతో కలిసి సాగేందుకు మాటలు కుదిరాయా అనేది మాత్రం సస్పెన్స్ ఇక నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే రాజకీయాలపై చర్చిస్తున్నారు సమావేశమయ్యారు బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తానని బహిరంగంగానే ప్రకటించారు ప్రకాష్ రాజ్ ఇప్పుడు హీరో విజయ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అందుకే హీరో విజయ్ అడుగులు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి కేసీఆర్తో ప్రత్యామ్నాయ ఎజెండాపై కలిసి నడుస్తారా లేక కేవలం రెండు వేల ఇరవై ఆరులో జరిగే తమిళనాడు ఎన్నికలకే పరిమితమవుతారా అన్నది చూడాలి